హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, నాగబాబు గారు మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఆయన మీడియా పేరు కూడా ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు నాగబాబు గారు మీడియా రంగంలోకి అడుగు పెడితే జనసేనకు తిరుగుండదు, జనసేనకు కూడా మీడియా పరంగా ఒక బలం అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి నాగబాబు గారు మీడియా రంగంలోకి అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది, జనసేనకు ఏ విధంగా ప్లస్ అవుతుంది, మీరేం చెప్తారు సార్? చాలా మంచి నిర్ణయం అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నాగబాబు షుడ్ లుక్ ఇన్ టు ది పార్టీ, పార్టీ నిర్మాణంలోనూ పార్టీలో కార్యకర్తల్ని అంటే పోగు చేసుకోవడంలోనూ ఆ కార్యకర్తల తాలూకు యోగక్షేమాలు చూడడంలోనూ నిరంతరం ఉండాలన్నమాట. ఈ మీడియాలు ఉంటే నిమిషాల మీద పార్టీలో ఎక్కడ ఏం జరిగినప్పుడు కూడా తెలుస్తాయి. ఇమీడియట్గా డిజిటల్ ఛానళ్ళ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఎవరికో ఆర్థిక సహాయం కావాలి, ఏదో గాయపడ్డాడు, దిక్కు దివానం లేదు, మంచి జనసేన కార్యకర్త, అది తక్షణం వయసు సదుపాయం అందాలంటే ముందు ఇక్కడి నుంచి ఎవరికో హాస్పిటల్ కన్సర్న్ వ్యక్తి ఫోన్ చేసేసి ఆ డబ్బు అంటే పోర్టల్ ఫోన్పే చేసేసారు, సౌలభ్యంగా ఉంటుంది కదా. అయితే నాగబాబు గారికి నాకు నేను అది నా ఇష్టం, అది నాటి నా తాలూకు ఆలోచన. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు చేస్తే ఏముంది, అక్కడ పని ఉండదు, పాట ఉండదు. ఇక ఏదైనా ఇంకా మంచి మంచి పొజిషన్, ఒకవేళ నాగబాబు గారిని ఈ వీడియో చూసినట్టయితే మనం వీడియోల మీద విశ్వాసం ఉంటే అది ఆచరిస్తే బాగుంటుంది. ఏంటంటే ఆయనకు ఛాలెంజింగ్ పోస్ట్ ఏదైనా ఉంటే బాగుంటుంది, ఈ వయసులో మళ్ళీ పనిచేస్తాడు. ఏమని ఇప్పుడు ఆ ఫిలిం, ఆయనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా లేకపోయినా నాగబాబుకి మన ఎవరైనా పేరు మన తమ్మారెడ్డి భరద్వాజ ఇత్యాది వీళ్ళకి ఎప్పుడూ జనసంచారం ఉంటుంది, మనుషులతో కాలక్షేపాలు ఉంటాయి. అలా కాకుండా డిఫరెంట్ ఫీల్డ్, డిఫరెంట్ వర్క్. ఇప్పుడు పార్టీ నిర్మాణం లోకేష్ చేస్తున్నాడు, ఇక్కడ నాగబాబు చేస్తే బాగుంటుంది. ఆ ఫీల్ డెవలప్మెంట్ అయిపోయినట్టు నాకు అది ఎందుకో అది ఆలోచన రావటం లేదు. ఇంకేదైనా కొంచెం ఛాలెంజింగ్ రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఈ ఛాలెంజీలు ఒకవేళ తిరుమల దేవస్థానం చైర్మన్గా వచ్చినట్టయితే ఇంకా ఆయనకి జన్మ సార్థకం అయిపోయినట్టే. ఆయన పడిన కష్టానికి తగిన ఫలితాన్ని భగవంతుడే చూపి నేరుగా భగవంతుడే ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీడియా పెట్టడం అన్నది ఇప్పుడు అధికారంగా అనధికారంగా మీడియా పెట్టినట్టే, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నేను 3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ తాలూకు క్యారెక్టర్ని, పవన్ కళ్యాణ్ తాలూకు విలువల్ని ఈవెన్ ఎలక్షన్ ముందు కూడా మనం బరి అంటే కంప్లీట్గా ఎవడైనా వచ్చి కొట్టేసి చంపేసి ఏం చేసినప్పుడు కూడా సిద్ధపడిపోయి చెప్పాము ఇది ఆయన ఛానలా కాదు కదా. అంటే పవన్ వ్యక్తిత్వాన్ని బాగా మనం లైక్ చేసి పవన్ లాంటి నిజాయితీ గల నాయకుడు దేశానికి వస్తే బాగుంటుంది అని మనం ఒక దీక్షతో చేసిన కార్యక్రమాల ఇలా ఎంతోమంది చేస్తున్నారు. కానీ అఫీషియల్గా ఎన్ మీడియా అంటే నాగబాబు మీడియా అనేటువంటి అది ఒక మీడియా ప్రారంభించడం, కొంతమంది జీవనోపాధి అది బాగానే ఉంటుంది, పార్టీ నిర్మాణం ఉంటుంది, పార్టీలో ఏ రోజుకి ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవచ్చు, పార్టీకి మన రేపు స్టార్ట్ అవుతాయి, రేపు చంద్రబాబు మీద ఇప్పుడు ట్రోల్స్ స్టార్ట్ అవుతున్నాయి, రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద కూడా ట్రోల్స్ స్టార్ట్ అయినట్టయితే ఎదురు దెబ్బ వెంట వెంటనే కొట్టడానికి బాగుంటుంది. ఇవన్నీ విషయాల్లో మాత్రం మీడియా మాత్రం అధికారంగా అనధికారంగా వాళ్ళకు ఉండవలసిందే. ఇప్పుడు ఈరోజు మీడియా ప్రధాన పాత్ర ఏలుతుంది. ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనిపిస్తుందంటే మీడియా ధర్మమే. ఆ తాలూకు బొమ్మలు దేంట్లో వస్తాయి, సాక్షిలో వస్తాయి, లేదంటే అది తాలూకు మీడియాలో వస్తాయి కదా. అదే అంతకుముందు అయితే ఏం చేసేవారు, పేపర్లో రాయాలి, పేపర్లో స్పేస్ ఉండదు, రాయరు, ఎప్పుడు ఓడిపోయాడు 2-3 నెలల్లో ఒక తెర మరుగైపోతారన్నమాట. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఎప్పుడూ మనం వార్తల్లో ఉండొచ్చు కనుక ఆ మీడియాని పవర్ఫుల్గా ఉపయోగించుకోవాలి. మీడియాని ఏంటంటే మీడియాలాగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఫస్ట్ చూపించవలసింది అగ్జర్వేషన్స్ ఉండకూడదు. ఏదైనా చాలామంది దత్తిగా అంటారు, పవన్ కళ్యాణ్ దేవుడు అంటారు, ఇలాంటి మాటలు రాకూడదు. మా కనిపించే దేవుడు, నడిచొచ్చే దేవుడు, ఇట్లాంటి మాటలు కాకుండా మంచి పని చేస్తున్నాడు, నిజాయితీగా చేస్తున్నాడు, ఇది మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అనేది బాగుంటుంది. అట్లాంటివి లేకుండా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా స్పందించాలి.
ఓహో అవతల వాళ్ళు పూర్తిగా దుమ్మెత్తి పోసి జ్ఞానకేసి కొట్టి చంపేయడం కాకుండా వాళ్ళకి ఒక కడ్డారు చేస్తే వాళ్ళు భయపడేలాగా ఉండాలి. శిక్షలు కఠినంగా అమలు జరగాలి, లేకపోతే ఎవరికి మంచి పేరు రాలేదు రాదు. ఏ మారుమూలల్లో ఉంటాడండి, నాకు అన్యాయం జరిగింది నాగబాబు గారు అంటారండి, వెంటనే యాక్షన్ తీసుకొని ఆ పోలీస్ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం చేయాలి. అది లేకపోతే ఎవరైనా ఎవరున్నా ఒకటే. ఈ మీడియా తాలూకు పరమార్థం ఏంటంటే అంటే అక్కడ న్యాయపీఠం మీద న్యాయాన్ని, న్యాయస్థానాన్ని, న్యాయ దేవతని సజీవంగా నిలబడాలన్నమాట. ఇప్పటికే ఎన్నో గాయాలు పాలైపోయి ఆ న్యాయ దేవత ఉందో లేదో కళ్ళకు గత్తలకు అడ్డమే కదా, ఆమెను కిడ్నాప్ చేశారేమో అనేటువంటి భయం మనకు ఉంది. న్యాయస్థానం ఎక్కడుందండి న్యాయం? ఇప్పుడు ఎక్కడ జడ్జీలు లేరు, కావలసినంత మంది జడ్జీలు లేరు, ఉన్న జడ్జీలు ఏదో కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మరి ఎలా కాదు కదా, న్యాయ దేవత అంటే సజీవంగా ఉండాలి, వెంటనే శిక్ష పడాలి, మంచి వాడిని రక్షించబడాలి. ఆ దిశగా నాగబాబు గారు ఆలోచిస్తే బాగుంటుందని కోరు. సార్, ఇప్పుడు ఈ మీడియా పెట్టడం వెనుక పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా సపోర్ట్ మద్దతు ఉందా, లేకుంటే నాగబాబు గారు ఇండివిజువల్గా స్టార్ట్ చేస్తారనుకో? ఇప్పుడు మీరు ఒక 5 సంవత్సరాల పాటు మార్కెటింగ్ రెవెన్యూ గురించి అడగొద్దు. ఆ మీడియాకి మాకు వద్దురా బాబు అడ్వర్టైజ్మెంట్లు అంటే. సార్ మాది ఉంచండి సార్, మార్నింగ్ న్యూస్ కొంచండి సార్, రాత్రి ఎప్పుడో 12 గంటలు న్యూస్ వస్తుందండి, అప్పుడు వేయండి అని ఒకప్పుడు డక్కన తీరడానికి ఎలాగైతే యాడ్స్ వచ్చాయో ఎన్ మీడియాకి కూడా అలాగే యాడ్స్ వస్తాయి. ఈ దెబ్బతో మనకి ఈ యూట్యూబ్ మీడియాలో ద నెంబర్ 1 మీడియా అవుతుంది నాగబాబు మీడియా, ద నెంబర్ 1 మీడియా. ఇంకెవరో డబ్బులు అమ్ముడుకోవాల్సిన అవసరం లేదు. అలాగని మీడియా అంటే అది ఆ ఛానల్ మెయింటెనెన్స్ ఏదో కావాలి కదా, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు, దాని లోపం ఉండదు. ఎప్పుడైతే పుష్కలకి అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయంటే జీతాలు లోపం లేదు, జీతాలు లోకపోయినట్టే 3 పువ్వులు 6 కాగిల్లా పనిచేస్తారు అందరూ. అంతకంటే మనకు కావాల్సింది ఏమిటి? బట్ నీతికి నిజాయితీకి పెద్దపీట వేసినప్పుడే ఇవన్నీ సమకూరుతాయి. మళ్ళీ మామూలుగా అన్ని యూట్యూబ్ ఛానల్లాగే మనకి మనం కూడా పెట్టుకుంటే దానిలో డిఫరెన్స్ అంటే ఓపెన్ చేస్తే ఎన్ మీడియా ఓపెన్ చేయాలన్నమాట. అటువంటి ఆ పర్ఫెక్షన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకో